ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకత్వం పైన కేసీఆర్ పైన చేసిన ఆరోపణలు విమర్శలు ఇవాళ తెలుగు పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చినాయి ఇందులో మరి నీటి విషయంలో జరిగింది అసలు వివాదం ఎందుకు వచ్చింది కృష్ణా జలాలకు సంబంధించిన అంశాలపైన రోజు ఒక వార్త వస్తూ ఉన్నది ఇవాళ నిన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన తర్వాత వాటికి సంబంధించిన అంశాలు మరింత ఎక్కువైనాయి అసలు ఏం ఏం ఏ ఎందుకోసమని ఈ వివాదం వచ్చింది అని ఒకసారి కొంత లోతులకెళ్ళి చూస్తే కనుక కేఆర్ఎంబి పైన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు దీనికి ఈ రెండు తెలుగు రాష్ట్రాలు దానికి అంగీకరించాలని అంగీకారము దాని మేరకు ఆ ప్రాజెక్టు దాని బోర్డు పరిధిలో ఉండాలని దీనికి ఇరు రాష్ట్రాలు వారు అంగీకరించాలని మూడు నాలుగు రోజులుగా చర్చ జరుగుతున్నది తాము అంగీకరించలేదు అని తెలంగాణ వాళ్ళు అంటున్నారు ఇందులో యాభై శాతం నీటిని ప్రాజెక్టుల వారీగా తీసుకొని తెలంగాణకు ఆంధ్రాకు యాభై యాభై శాతం ఇవ్వాలి అట్లయితేనే మేము ఒప్పుకుంటామని తెలంగాణ వాళ్ళు అంటున్నారు లేదు తెలంగాణ అధికారులు అంగీకరించారు అని చెప్పి మినిట్ సంవత్సర వార్తలు కూడా వస్తున్నాయి ఈ సందర్భంలో నిన్న రేవంత్ రెడ్డి మాట్లా బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే రాష్ట్ర ప్రయోజనం తాకట్టు పెట్టబడుతున్నాయి తెలంగాణకు రాబోయే రోజులు నష్టం జరగబోతున్నది ఇత్యాది విషయాలు కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతారు ప్రధానంగా హరీష్ రావు కేటీఆర్ వీళ్ళు మాట్లాడుతున్నారు ఈ ఈ నిన్నటికి పూర్వం జరిగిన రోజులలో కేఆర్ఎంబి దాని నిర్వహణ ప్రాజెక్టుల అప్పగింత ఇత్యాది విషయాల కొనసాగింపుగా రేవంత్ రెడ్డి నిన్న మీడియాతో మాట్లాడిన మాటల్లో మాట నీటి పాపాలు కేసీఆర్వే ఇది వారన్నమాట దాంతోపాటు ఆయన పాలనలో తెలంగాణకు తీవ్రాన్యాయం జలాల హక్కులను ఏపీకి దారాదత్తం చేశారు ఇవి వారన్నది అంటూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఉమ్మ రాష్ట్ర విభజన సందర్భంగా ప్రాజెక్టులకు ఒక ఉమ్మడి యజమాన్య బోర్డు ఉంటుందని ఈ తగాదాల వివాదాలు వచ్చినప్పుడు ఉమ్మడి యాజమాన్య బోర్డు దాన్ని పరిష్కరిస్తుందని విభజన చట్టంలో ఉన్నది ఆ విభజన చట్టంలో ఉన్న దాని ప్రకారం ఇవాళ మనకు సాగర్ మీద శ్రీశైలం విషయంలో ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ వస్తున్న వాటి విషయంలో ప్రధానంగా పోతురడిపాడు దాని దిగుమన ఉన్న వాట్లలో ముచ్చుమర్రి ఆ తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పట్టుకొని మరి ఇంకొకటి వచ్చింది ఈ మూడు శ్రీశైలం నీళ్లపైనే ఆధారపడి ఉన్నాయి మైబినాడు జిల్లాలో చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా తెలంగాణలో కృష్ణానది పైన చేపడుతున్న ప్రాజెక్టులన్నీ కూడా శ్రీశైలం పైన ఆధారపడి ఉన్నాయి ఈ శ్రీశైలం పైన ఆధారపడి ఉన్న వాటిలలో అక్కడ నీళ్ళు ఎక్కువ పోతున్నాయి దాని కారణం ఏమిటి గతంలో కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగానే గత ముఖ్యమంత్రి ఈ విరిద్ద మధ్య ఉన్న ఒప్పందం కారణంగానే ఇట్లాది విషయాలపైన రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు కృష్ణానది నీళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ విధి విధానాలు రూపొందించింది విభజన చట్టం చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి తప్పంత దని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక వారి స్టైల్లో మాట్లాడుతూ ప్రభుత్వం చర్చ అసెంబ్లీలో చర్చ పెట్టబోతున్నదని నలభై ఎనిమిది గంటల పాటు దీనిపైన చర్చిద్దామని దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయబోతున్నామని ఒక్క నిమిషం కూడా మైక్ కట్ చేయకుండా మాట్లాడిస్తామని దమ్ముంటే అసెంబ్లీకి రావాలని కేసీఆర్కు సవాలు కూడా బిస్డు కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నాయకులు సవాళ్ళు ప్రతి సవాళ్ళు విసురుకుంటున్నారు ఇదే నేపథ్యంలో ఇక్కడ మరి కృష్ణానది విషయంలో నీళ్లకు ఎవరు ఏపీకి దారా దత్తం చేయడం అంత తీవ్రంగా ఎందుకు చర్చ జరుగుతున్నది ఈ తీవ్రత కారణం ఏమిటి అని కొంచెం లోతులకి వెళ్ళి చూస్తే కనుక కృష్ణానది పైన శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డి పాడు తెలంగాణ ఉద్యమంలో ప్రధానమైన పాత్ర పోషించింది ఒకప్పటి కాంగ్రెస్ నాయకుడు పీజేఆర్ పోతిరెడ్డిపాడు విషయంలో చాలా సీరియస్గా ఫైట్ చేసిన సందర్భం ఉన్నది తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కూడా టీఆర్ఎస్ నాయకులు ఆనాడున్న తెలంగాణ ఉద్యమకారులంతా కూడా పోతిరెడ్డిపాడు తెలంగాణకు ఎంత నష్టం చేస్తున్నదో చెప్పడం అది తాగునీటి కోసమని వచ్చిన చిన్న ఒక అవకాశం అది ఇవాళ ఒక రోజుకు ఎనిమిది టీఎంసీలకు పైబడి నీళ్లు తీసుకుపోయేలాగా వచ్చింది అంటే ఒక నెల రోజుల కాలం కనుక వదిలేస్తే ఇక మైబునాగర్ జిల్లాలో చేపడుతున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిష్ప్రయోజనంగా మారబోతున్నది దానితో పాటు ముచ్చుమర్రి అని ఒక చిన్న లిఫ్ట్ స్కీమ్ పెట్టుకున్నారు ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకం వచ్చింది వీటి నుంచి నీళ్ళు తీసుకొని పోతే కనుక తెలంగాణకేముండదు అనేది ఒకటి వీటికి వీటి వీటి విషయంలో జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ఇద్దరి మధ్య మైత్రి ఉన్నది ఈ మైత్రి కారణంగానే తెలంగాణకు నష్టం జరిగింది రేవతి రెడ్డి అంటే దాన్ని కౌంటర్ పాటు చేస్తూ అసెంబ్లీలో చర్చ పెడితే కనుక ఆ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ నాయకులు ఇద్దరు చెప్తున్నారు ఇవాళ తాజాగా కనపడిన ఒక అంశం పాలేరు రిజర్వాయర్ నుంచి రైతులు నీళ్ళు తీసుకొని ఎందుకంటే పంటలు ఎండిపోతున్నాయి నీళ్ళు లేవని రాబోయే రోజులలో నీటికి మరింత ఇబ్బందులు వస్తే గనక ఏమిటి పరిస్థితి ఇవాళ ఎండాకాలానికి ముందే నీటి విషయంలో అధికార పక్షము విపక్షం ఈ రెండు కూడా హోరాహోరిగా మాట్లాడుకుంటున్నాయి ఇరుపక్షాల మధ్య మాటల మంటలు రేగుతూ ఉన్నాయి ప్రధానమైన కారణం తాగునీళ్ళు సాగునీళ్ళు రాబోయే రోజులలో చాలా ప్రధానమైన పాత్ర పోషించబోతున్నాయి ఎందుకంటే ఈ ఎండాకాలంలో ఈసారి కనుక మళ్ళీ ఎల్లినో ప్రభావం ఏమైనా ఉంటే కనుక వర్షాలు రాకపోతే రిజర్వాయర్లు నీళ్లు ఉండవు గడిచిన పదేళ్ల కాలం పాటు పుష్కలంగా వర్షాలు ఉన్నాయి నీటి సమస్య అంతగా ఏర్పడలేదు ఈసారి కాలం అనుకూలిస్తే కనుక పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ అనుకూలించకుంటేనే సమస్య వచ్చేలా ఉన్నది కాబట్టి ఈ ఇద్దరు కూడా అంటే అధికార విపక్షాల మధ్య కృష్ణానదికి సంబంధించిన జలాల విషయంలో వారు చాలా చాలా విషయాలు చెప్పారు రెండు వేల ఇరవై రెండు మే ఇరవై ఏడున జరిగిన పదహారవ కృష్ణా బోర్డు సమావేశ ఎజెండాలో పదహారు పాయింట్ ఏడవ అంశం కింద ప్రాజెక్టు కాంపోనెంట్లను అప్పగించడానికి అభ్యంతరం లేదని చెప్పారు రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన పదిహేడవ కృష్ణా బోర్డు సమావేశంలోనూ ప్రాజెక్టును అప్పగిస్తామని అంగీకరించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్ర బడ్జెట్లో శ్రీశైలం కాంపౌండ్ కాంపౌండెడ్తో పాటు గోదావరి బేసిన్లో పెదవాగు అప్పగించడానికి అంగీకరించడం స్పష్టంగా పేర్కొన్నారు ఇది సీడ్ మనీ కింద ఒక్కో బోర్డుకు రెండు వందల కోట్ల తొప్పున కేటాయించాలని బడ్జెట్లో ప్రతిపాదించారు ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ హరీష్ రావు ఉన్నారనేది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య దీనికి కౌంటర్గా కూడా హరీష్ రావు వారు మాట్లాడినమాట ప్రాజెక్టులపై చర్చకు సిద్ధం వారన్నమాట రాష్ట్ర ప్రయోజనాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫలంగా పెట్టిందని ఆరోపణ కృష్ణా నీటిలో యాభై శాతం వాటా ఇవ్వాలని శ్రీశైలని అడల్ ప్రాజెక్టుగా గుర్తించాలని తాగునీటిలో ఇరవై శాతం మాత్రమే లెక్కలోకి తీసుకోవాలని షరతు పెట్టామని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కాకముందే కేంద్రానికి ప్రాజెక్టును అపజెప్తూ సంతకం పెట్టిందని వారు ఆరోపించారు ఇవి ఇరుపక్షాల మధ్య ఉన్న ఆరోపణలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు ఇందాక నేను చెప్పిన అన్ని విషయాలు కూడా కృష్ణా నీటి విషయంలో ఎవరు ఏమిటనేది బహుశా ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంగాబోతున్నాయి ఆ పదో తేదీ నాడు బడ్జెట్ ఉంటుంది ఈ సందర్భంలోనే నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణలో సాగునీటి రంగం పైన చర్చ పెడతామని ప్రభుత్వం చెప్పింది ఈ చర్చోపచర్చల్లో ఏ వాస్తవాలు ఎవరి ఆర్గ్యుమెంట్ వారు చెప్పినా సరే అంతిమంగా వాస్తవం అనేది ఉంటుంది అది చూడాలి